फ्रेंड्स वेलकम टू वेदा टेलर्स वीडियो कट वर्क डिजाइन ब्लाउज स्टिच चूद्दामंडी दीनि कटिंग प्रोसेस वच्चेसी ऑलरेडी मन चैनल अपलोड चेसिनानी चूडनवालंटे मन प्रीवियस वीडियो लो चेक चेसुकोवच्चु कट वर्क डिजाइन वच्चेसी चाला वरकु एंटंटे वर्क वच्चेसी दूरंगा वस्तदी ओक्कोक्कसारी दग्गरकु वच्चेस्तुंटदी अयिते चाला वरकु सन्नंगा उन्न वाळ्ळकि एमवुतदी अंटे ई कट वर्क डिजाइन ब्लौज अंटे एंब्रॉयडरी ब्लौज वच्चि मोत्तं कुट्टिन तर्वात भुजालु अनेदि जारिपोता उंटायि अयिते मनकि इक्कड भुजालु जारिपोकुंडा సన్నగున్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా ఈ నెక్ ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కట్ వర్క్ మొత్తం కూడా మనకి వర్క్ ఏదైతే షేప్ లో వచ్చిందో అదే షేప్ పర్ఫెక్ట్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చిన్న చిన్న టిప్స్ తోని చాలా ఈజీలీ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివర్ వరకు చూడండి. అప్పుడే మీకు దీంట్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఈ కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంటే కటింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ దీని కటింగ్ ప్రాసెస్ చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ వచ్చి కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెట్టినాను, మీరు చూడని వాళ్ళు ఈ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి. ఓకేనా? ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుందాం. అయితే ఈ ఒరిజినల్ పీస్ వర్క్ వచ్చింది పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఈ కచ్చు భాగం అంతా కూడా కింది వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోని ఇప్పుడు దీనిపై నుంచి ఈ విధంగా లైనింగ్ పీస్ వేసేసుకోవాలి. అయితే ఈ లైనింగ్ పీస్ వచ్చేసి వర్క్ కంటే ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ కోసం పైకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పీస్ కదలకుండా అక్కడక్కడ గుండు పిండులు పెట్టేసుకోవాలి. అయితే ఇదిగోండి చూసారు కదా, మనకి ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా నెక్ కోసం అని చెప్పి. అయితే ఈ ఘాట్లు వచ్చేసి ఈ వర్క్ పక్కనే వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే ఈ వర్క్ వచ్చేసి ఒక్కోసారి ఏమవుతుంది అంటే దగ్గరికి కాకుండా దూరంగా, అంటే ఈ వర్క్ ఇక్కడ నుంచి కాకుండా ఈ పక్కల నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది, భుజాలు జారిపోతాయి. అప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ క్లాత్ ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక గుండు పిండి పెట్టేసుకొని అప్పుడు ఈ లైనింగ్ పీస్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ వర్క్ వచ్చేసి డిస్టెన్స్ ఎక్కువ కాకుండా మరీ దగ్గరకి వేసారు అనుకోండి, అప్పుడు మధ్యలో కట్ చేసుకొని లైనింగ్ పీస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది పర్ఫెక్ట్ ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేసిందండి. వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే నాకు ఇదిగోండి ఈ ఘాట్లకి వర్క్ కి కరెక్ట్ గా సెట్ అయిపోయింది. అందుకోసం ఇదిగోండి పైకి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ పీస్ కదలకుండా మధ్యలో ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. అయితే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ గానీ లేదంటే మగ్గం బ్లౌజ్ గానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి డబుల్ ఫుట్ కంటే సింగిల్ ఫుట్ యూజ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుందండి. ఇది ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కి పూసలు లాంటివి ఏం లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ పూసలు గాని ఉంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనకి ఇక్కడ సింగిల్ ఫుట్ యూజ్ చేసుకుని నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే మిషన్ కి నేను డబుల్ ఫుట్ తీసేసుకున్నాను, సింగిల్ ఫుట్ ఫిట్ చేసుకుని ఇప్పుడు నెక్ మొత్తం కుట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మధ్యలో కుట్టు వేసుకున్నప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పీస్ ని రివర్స్ లో తీసేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనకు వర్క్ ఎట్లుంది అట్లా వర్క్ పక్క నుంచే కుట్టు పడేలాగా మొత్తం కూడా నెక్ మొత్తం స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ వరకు నెక్ డిజైన్ ఎట్లుందట చుట్టూ కుట్టేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి మనం రివర్స్ తీసుకుంటాం దీనికి మెడ పట్టి గాని పైపింగ్ గాని అట్లాంటి వేయడం అనేది ఉండదు అందుకోసం ఈ కుట్టు గట్టిగా ఉండడం కోసం ఈ స్టిచ్ పైన ఇంకొక డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టిన కుట్టు పైన ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థ్రెడ్ కనబడుతుంది కదా బార్డర్ ఈ బార్డర్ థ్రెడ్ పైన ఏమన్నా కుట్లు పడ్డాయ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడన్నా చిన్న ఇదిగోండి ఇక్కడ కుట్లు పడింది కదా ఈ విధంగా చిన్న చిన్నగా థ్రెడ్ పైకి కుట్లు వచ్చేనే అంటే ఈ రిమూవర్ సాయంతోనే చిన్నగా ఇదిగోండి ఈ కుట్లను రిమూవ్ చేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా అక్కడక్కడ ఎక్కడన్నా ఉన్నాయో చూసుకొని మొత్తం కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కుట్టిన కుట్టుకంటే ఒక 1/2 ఇంచు కచ్చుండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న కట్టర్ ఒకటి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇప్పుడు డిజైన్ ఉంది కదా ఈ కర్వ్ షేప్ మొత్తం కూడా ఈ కర్వ్ షేప్ ఉన్న దగ్గర మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పై వైపున తీసేసుకోవాలి అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా వర్క్ కు వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఫ్యూజింగ్ పేపర్ అనేది యూజ్ చేశారండి ఈ పేపర్ వచ్చేసి కొంచెం స్టిఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రా లైనింగ్ అనేది యూజ్ చేయలేదు అయితే ఈ ఫ్యూజింగ్ వచ్చేసి లో క్వాలిటీది యూజ్ చేసినట్లయితే ఈ పై నుంచి ఇంకొక లైనింగ్ ఎక్స్ట్రా పీస్ వేసేసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఎంబ్రాయిడరీ వర్కర్ మాత్రం మనకి ఇదిగోండి ఫ్యూజింగ్ వచ్చేసి బెటర్ క్లాత్ యూజ్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ యూజ్ చేస్తున్న పని లేదు ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా చేసిన తర్వాత ఈ పీస్ ని పై వైపున తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ ఉంది కదా ఈ లైనింగ్ పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఈ కార్నర్స్ అన్ని కూడా నీట్ గా సరి చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఈ విధంగా నీట్ గా సరి చేసుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ మొత్తాన్ని కూడా ఇదిగోండి లోపల వైపున వేసేసుకోవాలి పై నుంచి మాత్రం ఇదిగోండి వర్క్ ఎట్లుంది అట్లా నీట్ గా వచ్చేలాగా సరి చేసుకోవాలి ఓకేనా సరి చేసుకున్న తర్వాత ఈ పీస్ ఇదిగోండి ఇటు వైపున తీసేసుకోవాలి తీసేసుకొని ఎక్కడ కూడా ముడత లేకుండా ఇదిగోండి నీట్ గా సరిదేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకొని ఈ ఒరిజినల్ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత మనకు బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ వేసేసుకొని పనిలో పనిగా నడుము బెల్ట్ కూడా వేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నెక్ డిజైన్ అనేది ఏ విధంగా అయితే కర్వ్ షేప్ వచ్చిందో అదే కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ కట్ వర్క్ డిజైన్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్వర్డ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పీసెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ వర్క్ పార్ట్ వచ్చేసి మనకు పై వైపునకు ఉండాలి ఖర్చు భాగం వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ నెక్ టీప్ అనేది ఎక్కువ ఉంది కదా మనకు కటింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కింది వైపున ఈ వర్క్ వచ్చిన దగ్గర నుంచి పై వనకు ఒక 1/2 ఇంచు ఉండేలాగా పైకి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు లైనింగ్ పీస్ తీసేసుకోవాలి లైనింగ్ పీస్ వచ్చేసి పైన మార్కింగ్ కి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా టచ్ అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా చిన్నగా ఈ ఘాటు వర్క్ పక్కనే వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ నెక్ డీప్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ పైన ఈ మార్కింగ్ కింద పెట్టుకున్న మార్కింగ్ రెండు కూడా సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ పీస్ కదలకుండా మధ్యలో ఒక గుండు పిన్ అయినా పెట్టేసుకోవాలి లేదంటే ఇక్కడ ఒక కుట్టు వేసుకునే కదలకుండా ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇది కూడా అంతే ఈ వర్క్ మొత్తం కూడా ఎట్లుంది అట్లా చుట్టూ కుట్టేసుకోవాలి దానికోసం ఈ పీస్ ని రివర్స్ లో తీసేసుకొని డిజైన్ ఎట్లుంది అట్లా కుట్టేసుకుందాం ఈ కుట్లు కూడా మనకి ఏంటంటే ఈ థ్రెడ్ ఉంది కదండి బార్డర్ ఈ బార్డర్ థ్రెడ్ పైన కుట్టు పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ కుట్లు పడ్డా కూడా మనకి చివరిలో చూసుకొని ఆ థ్రెడ్ పైన పడ్డ కుట్లన్నీ కూడా చిన్నగా రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత ఈ స్టిచ్ చేసుకున్న కుట్టు పైన మళ్ళీ డబుల్ స్టిచ్ వచ్చేలాగా చేసుకోవాలి ఓకేనా
చుట్టూ మొత్తం కూడా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు కట్ ఉండేలాగా చూసుకొని ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ కార్నర్ తిరుగుతున్న మొత్తం కూడా ఈ మినీ కట్టర్ తోనే చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఇందాకల బ్యాక్ పార్ట్ కే విధంగా అయితే తిప్పేసుకున్నామో ఇదే విధంగా డిజైన్ మొత్తం కూడా ఇదిగోండి పైకి నీట్ వచ్చేలాగా ఈ విధంగా సరి చేసుకొని ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా ఈ నెక్ ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్కు వచ్చేసరికి ఇదిగోండి మనకి ఈ నెక్ వైపున సేమ్ మనకి ఇదే డిజైన్ కావాలి అనుకుంటే ఈ డిజైన్ వచ్చేసి ఇదిగోండి పై వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ డిజైన్ ఎట్లుందట్ల ఇదిగోండి మనకు మార్కర్ తోని చిన్నగా డిజైన్ ఎట్లుందట్ల చేసేసుకోవాలి అయితే మనకి ఏంటంటే ఇటు వైపున పల్లో కవర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డిజైన్ చేసుకోవాల్సిన పని ఏం లేదు జస్ట్ ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఈ పీస్ కొచ్చేసి ఇదిగోండి జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నెక్ డిజైన్ కుట్టుకునేటప్పుడు మనకి ఇక్కడ రెండు లేయర్స్ ఉంటాయి కాబట్టి ఇది తిప్పేసుకునేటప్పుడు మనకి ఇక్కడ గట్టిగా ఉండదు పీస్ అందుకోసం ఒకటి ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఒకటి తీసేసుకొని కింద వైపున పెట్టేసుకోవాలి దీనిపైనే ఇదిగోండి మనకి ఇక్కడ ఒరిజినల్ పీస్ దీనిపైన లైనింగ్ పీస్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ పార్ట్ మొత్తం కుట్టేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఈ పీస్ ను వచ్చేసి రివర్స్ తిప్పేసుకోవాలి తర్వాత లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ వర్క్ వచ్చిన పీసెస్ రెండు కూడా ఈ విధంగా ఎదురుగా ఉండేలాగా పెట్టేసుకోవాలి తర్వాత దీనిపైన ఇదిగోండి లైనింగ్ పీస్ ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే ఈ లైనింగ్ పీస్ పెట్టుకునేటప్పుడు మనకి ఇదిగోండి హ్యాండ్ పార్ట్ కి ఇక్కడ లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ లోతు తీసుకున్న భాగాలు రెండు కూడా ఒకే వైపునకు వచ్చేలాగా చూసుకోవాలి మీరు పొరపాటున ఒక పీస్ అటువైపున ఒక పీస్ ఇటువైపున పెట్టిరు అంటే స్టిచ్ చేసుకునేసరికి మనకి ఇవి రెండు కూడా ఒకే హ్యాండ్ వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఇదిగోండి లోతులు తీసుకున్న భాగాలు రెండు పక్క పక్కన ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక పీస్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ కు వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ వర్క్ ఉంది కదా ఈ వర్క్ కి మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా అటువైపున ఇటువైపున సమానంగా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ పీస్ కూడా కరెక్ట్ గా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ సమానంగా ఉండేలాగా పెట్టేసుకోవాలి అదే విధంగా మనం ఖర్చు కోసం కింది వైపున పై వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అయితే కింద హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ చివరిలో ఒక కుట్టు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇటువైపున రివర్స్ లో తీసేసుకొని మనకి డిజైన్ ఎట్లుంది అట్లా డిజైన్ చుట్టూ కుట్టు వేసేసుకొని ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకొని పీస్ మొత్తం కూడా తిరిగేసుకోవాలి అయితే మీకు ఇందాకలా నెక్ పీస్ వరకు చూపించినాను కదా బ్యాక్ నెక్ సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ పీస్ కూడా స్టిచ్ చేసుకొని తిరిగేసుకొని లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడతో మనకు హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్స్ కి చిన్న జాయింట్లు పడుతున్నాయి కదా ఈ జాయింట్లు కూడా వేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా హ్యాండ్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి అయితే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఇక్కడ డాట్స్ వేసేసుకొని షేప్ బెల్ట్ ఎక్కించుకోవాలి రెండు పార్ట్స్ అదే విధంగా హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకోవాలి అయితే ఈ డాట్స్ వేసుకోవడం షేప్ బెల్ట్ వేసుకోవడం ఇదంతా కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇక్కడ చూపించలేదండి ఏంటంటే మనకి ఇక్కడ నెక్ భాగానికి కర్వ్ షేప్ అనేది ఏ విధంగా చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ ఇంకొక పార్ట్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి అయితే ఈ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి పై వైపున రెండు పీసెస్ సమానంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ కచ్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి అయితే ఈ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ భాగం వైపున మాత్రం ఈ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం పావు ఇంచ్ లాగా కొంచెం తగ్గించుకొని ముందు వైపునకి మార్కింగ్ చేసుకొని ఈ కుట్ అనేది ఇదిగోండి నెక్ వైపున కొంచెం క్రాస్ గా ఈ విధంగా వేసేసుకోవాలి ఓకేనా రెండు వైపున కూడా ఈ విధంగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకుందాం ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి అయితే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ లోతు తీసుకున్నాం చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్ పార్ట్ లోతు తీసుకున్న భాగం మనకి బ్లౌజ్ పీస్ లో ఫ్రంట్ పార్ట్ కు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని మనకు షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింటింగ్ మధ్యలో నుంచి ఈ హ్యాండ్ పీస్ కూడా ఇదిగోండి మనకు మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఉండేలాగా చూసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి
అయితే జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ గాని బ్రౌజ్ పీస్ గాని ఏ మాత్రం లాగకుండా జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా మనం రెండు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి అయితే సైడ్ జాయిన్ చేసుకోవడం కోసం ఇదిగోండి క్లాత్ ని ఈ విధంగా తీసేసుకొని మనకి ఆల్్రెడీ ఇక్కడ కచ్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ నడుము దగ్గర నుంచి ఈ హ్యాండ్ చివర్ వరకు 2 ఇంచులు కచ్చు ఉండేలాగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది దాంతో పాటుగా పక్కన ఒక 1/2 ఇంచు కచ్చు ఉండేలాగా ఇంకొక రెండు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా రెండు వైపులా కూడా సైడ్ జాయిన్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులా కూడా సైడ్ జాయిన్ చేసుకునేసరికి మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోతుందండి మనం చాలా ఈజీగా ఈ కట్ వర్క్ డిజైన్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు చూస్తున్నారు కదా మనకు నెక్ డిజైన్ అనేది ఒక వైపున మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చినప్పుడు ఇంకొక వైపున మనకి ఈ విధంగా నార్మల్ గా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి ఇక్కడ మనకి కట్ వర్క్ డిజైన్ అనేది మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో ఇదే డిజైన్ పర్ఫెక్ట్ గా వచ్చేలాగా మనం సింగిల్ ఫుట్ తోని ఈజీగా ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ బ్లౌజ్ పాడైపోతుందో ఏమో అన్న కొంచెం భయంతో టైలరింగ్ వచ్చినా కూడా వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేపిస్తారు అన్నమాట అందుకోసం మనకు చాలా ఈజీగా ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే క్లియర్ గా అర్థమయ్యేలాగా ఈ ప్రాసెస్ అయితే చూపించనండి అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.